హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. ఈ వీడియోలో నేను డిమాన్ స్లేయర్ ఎపిసోడ్ నెంబర్ 11 ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ అబ్బాయి ఇంకా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు. అలానే ఆ పిల్లవాడు చెప్తాడు, నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నేను చనిపోతాను. అప్పుడు ఆ పిల్లవాడి స్పారో టాంజర దగ్గరికి వచ్చి చెప్తుంది. అయితే టాంజరకి తన మాటలు కూడా అర్థమవుతాయి. తర్వాత టాంజీరో ఆ పిల్లవాడిని పట్టుకొని ఇలా అంటాడు, అసలు నువ్వేం చేస్తున్నావు, ఆ అమ్మాయిని వదిలేయి, అలానే నీ స్పారోని కూడా ఇబ్బంది పెట్టకు. అప్పుడు ఆ పిల్లవాడు టాంజీరో డ్రెస్ ని చూసి ఇలా అంటాడు, నువ్వు ఫైనల్ సెలెక్షన్ లో ఉన్న అబ్బాయి కదా. అప్పుడు టాంజీరో కోపంగా చెప్తాడు, నీలాంటి వాళ్ళు నాకు తెలియదు. అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ చెప్తాడు, గుర్తు తెచ్చుకో మన ఇద్దరం ఇంతకు ముందు కలుసుకున్నాం. టాంజీరో అబ్బాయిని వదిలేసి ఆ అమ్మాయితో మాట్లాడతాడు, నేను ఇతన్ని చూసుకుంటాను, మీరు వెళ్ళవచ్చు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, ఆ అమ్మాయి నన్ను ఇంకా ప్రేమిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చి కొడుతుంది. అలానే ఆ అమ్మాయి చెప్తుంది, నువ్వు కింద పడిపోయావు కాబట్టి నేను నిన్ను చూడటానికి వచ్చాను, ఇలా చెప్పి తను వెళ్ళిపోతుంది. అప్పుడు టాంజీరో ఆ అబ్బాయిని చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నా నెక్స్ట్ మిషన్ లో నేను చనిపోతున్నాను, నేను చాలా వీక్. అప్పుడు టాంజీరో తన పేరు చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి కూడా చెప్తాడు, అతని పేరు జెనెస్తో అగస్తుమా. అప్పుడు అతను చెప్తాడు, ఎప్పటి వరకైతే నాకు పెళ్లి కాదో అప్పటి వరకు నేను నీతోనే ఉంటాను, లేకపోతే నేను చనిపోతాను. అప్పుడు టాంజీరో అడుగుతాడు, అసలు నువ్వు ఎలా డిమన్ స్లేయర్ అయ్యావు. అప్పుడు జెనెస్తో అంటాడు, ఇదొక సాడ్ స్టోరీ, నేను ఒకరి దగ్గర అప్పు చేసి డబ్బులు తీసుకున్నాను, మా తాతయ్య ఆ అప్పుని తీర్చేశాడు, అతని దగ్గర నేను ట్రైనింగ్ ని తీసుకున్నాను, ఆ ట్రైనింగ్ చావుకన్నా చాలా భయంకరంగా ఉండేది, నాకు అనిపించింది నేను ఫైనల్ సెలెక్షన్ లో చనిపోతానని, కానీ నేను ఇప్పుడు కూడా బిక్కు బిక్కుమని భయపడుతున్నాను, ఎందుకంటే ఎక్కడ నేను డీమన్ చేతిలో చనిపోతానని, ప్లీజ్ నన్ను నువ్వు కాపాడు. అప్పుడు టాంజీరో జెనెస్తోని తనతో తీసుకెళ్తాడు. అప్పుడు జెనెస్తో చెప్తాడు, నాకు ఆకలి అవుతుంది. అప్పుడు టాంజీరో తన రైస్ బాల్ ని ఇస్తాడు. అప్పుడు జెనెస్తో దాన్ని తింటాడు. అప్పుడు జెనెస్తో టాంజీరోని చూస్తాడు. అప్పుడు జెనెస్తో సగం రైస్ బాల్ ని టాంజీరోకి ఇస్తాడు. అప్పుడు టాంజీరో థాంక్స్ అని చెప్తాడు. అప్పుడు టాంజీరో క్రో నెక్స్ట్ మిషన్ కి వెళ్ళమని చెప్తుంది. అప్పుడు టాంజీరో డిమన్ స్మెల్ ని స్మెల్ చేసి ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు టాంజీరో చెప్తాడు, నాకు స్మెల్ వస్తుంది కానీ ఇది విచిత్రంగా ఉంది. అప్పుడు జెనెస్తో అంటాడు, నాకైతే స్మెల్ రావట్లేదు కానీ నాకు విచిత్రమైన సౌండ్ వినబడుతుంది. అప్పుడు టాంజీరో ఇద్దరు పిల్లల్ని చూస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, పిల్లలు మీరిక్కడ ఏం చేస్తున్నారు, ఇది మీ ఇల్లా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, లేదు ఇది డీమన్ ఇల్లు, మేము రాత్రిపూట వెళ్ళేటప్పుడు ఆ డీమన్ వచ్చి మా అన్నయ్యని తీసుకెళ్లిపోయింది, ఆ డీమన్ మా ఇద్దరిని చూడలేదు, ఇప్పుడు ఆ డీమన్ ఈ హౌస్ లోపల ఉంది. అయితే టాంజీరో ప్రామిస్ చేస్తాడు, ఆ డిమాన్ ని చంపేసి మీ అన్నయ్యని సేఫ్ గా తీసుకొస్తాను. అప్పుడు జెనెస్తో అంటాడు, అసలు ఈ సౌండ్ ఏంటి. అప్పుడు ఆ హౌస్ లోపలికెళ్ళి ఒక పర్సన్ బయటికి వచ్చి పడతాడు. అప్పుడు టాంజీరో అతని దగ్గరికి వెళ్లి అడుగుతాడు, మీరు బానే ఉన్నారా. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లాస్ట్ కి నేను బయటికి వచ్చాను, అయినా కానీ నేను చనిపోతున్నాను, అలా చెప్పి అతను చనిపోతాడు. అప్పుడు టాంజీరో చాలా బాధపడతాడు. అప్పుడు జెనెస్తో అంటాడు, టాంజీరో అతను ఈ పిల్లల వాళ్ళ బ్రదర్ కావచ్చు. అప్పుడు టాంజీరో ఆ పిల్లల్ని అడుగుతాడు, ఇతను మీ బ్రదరా. అప్పుడు ఆ పిల్లలు అంటారు, లేదు ఇతను మా అన్నయ్య కాదు, మా అన్నయ్య వేరే డ్రెస్ వేసుకున్నాడు. అప్పుడు టాంజీరో అంటాడు, నేను మళ్ళీ తిరిగి వచ్చాక నీకు ఫుండ్రల్ చేస్తాను, జెనెస్తో నువ్వు నాతో లోపలికి రావాలి. అప్పుడు జెనెస్తో ఏడుస్తూ రానని అంటాడు. అప్పుడు టాంజీరో వెళ్తూ ఉంటాడు. అప్పుడు జెనెస్తో అంటాడు, నువ్వు కోపంగా ఎందుకని వెళ్ళిపోతున్నావు, నేను నీతోనే వస్తాను. అప్పుడు టాంజీరో ఆ పిల్లల దగ్గరికి వెళ్లి తన బాక్స్ ని ముందు పెట్టి ఇలా అంటాడు, ఏదైనా ప్రమాదం అయితే ఈ బాక్స్ ని ఓపెన్ చేయండి, అప్పుడు మీరు సేఫ్ గా ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ ఇంటి లోపలికి వెళ్తారు. అయితే జెనెస్తో చాలా భయపడుతున్నాడు. అప్పుడు టాంజీరో వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అక్కడికి ఆ పిల్లలు వస్తారు. అప్పుడు ఆ పిల్లలు అంటారు, మాకు ఆ బాక్స్ నుంచి విచిత్రమైన సౌండ్ వినబడుతుంది. అప్పుడు టాంజీరో అంటాడు, మీరు ఆ బాక్స్ ని అలా వదిలేసి రాకూడదు, ఆ బాక్స్ నాకు నా ప్రాణం కన్నా ఎక్కువ. అప్పుడు ఒక డ్రమ్ము సౌండ్ వినబడుతుంది. అప్పుడు టాంజీరో ఆ పిల్లని తీసుకొని వేరే రూమ్ కి వెళ్తాడు. అప్పుడు టాంజీరో ఇంకా అమ్మాయి ఉన్నపనంగా మాయమైపోయి వేరే రూమ్ కి వెళ్తారు. అప్పుడు టాంజీరో కి డీమన్ స్మెల్ వస్తుంది. అప్పుడు అతను తన పక్కన ఒక డీమన్ రావటం చూస్తాడు. అప్పుడు టాంజీరో కి అర్థమవుతుంది,
ఇది డీమన్ రూమ్ అని. మరోవైపు జనస్ తో చాలా భయపడుతున్నాడు, అలానే ఏడుస్తున్నాడు. అప్పుడు అతను చెప్తాడు, నేను చనిపోబోతున్నాను, మనిద్దరం బయటికి వెళ్ళిపోదాం. అప్పుడు పిల్లవాడు అంటాడు, బయటికి ఎందుకని వెళ్ళాలి, ఏంటి నీకు చావంటే భయమేస్తుందా, అలాంటప్పుడు నీ దగ్గర ఎందుకని కత్తిని పెట్టుకున్నావు. అప్పుడు జనస్ తో అంటాడు, నీ మాటలు నన్ను బాధ పెట్టాయి. అప్పుడు అతను ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అతను గేట్ ఓపెన్ చేసిన తర్వాత అతను వేరే రూమ్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు జనస్తు బయటికి వెళ్ళటానికి చాలా డోర్స్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు జనస్తు ఒక డోర్ ని ఓపెన్ చేస్తాడు. అయితే ఆ రూమ్ లోపల ఒక పంది మాస్క్ వేసుకున్న వ్యక్తి కనబడతాడు. అయితే అతన్ని చూసిన తర్వాత జనస్తు చాలా భయపడతాడు. అప్పుడు జనస్తు అంటాడు, ఇదొక మాన్స్టర్. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ నుంచి జంప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు తాంజీరో ఆ పిల్లని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ డీమన్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ డీమన్ ఒక డ్రమ్ ని కొడుతుంది. అప్పుడు ఆ రూమ్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇది చూసాక తాంజీరోకి అర్థమవుతుంది, ఆ డీమన్ తన బ్లడ్ డీమన్ ఆర్ట్ ని యూజ్ చేస్తుంది. ఆ డ్రమ్స్ వల్ల ఆ డీమన్ ఆ హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడే పంది మాస్క్ పెట్టుకున్న వ్యక్తి డోర్ ని పలుగొట్టుకుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు తాంజీరో అంటాడు, ఇతను ఎవరు, విచిత్రమైన మాస్క్ పెట్టుకున్నాడు. అప్పుడు ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి అంటాడు, ఇక నీ పని అయిపోయింది. సో ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో నుంచి 2-2 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing air.